దిస్ ఈస్ తన్నీరు సూర్యన్. ఇవాళ మనం ఒక వింత జాతి జీవి గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్లు చూడడానికి జెల్లీలా ఉంటాయి కాబట్టి వాటిని జెల్లీ ఫిష్ అని అంటారు. కానీ ఇది నిజానికి ఫిష్ కాదు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా గొడుగు ఆకారంలో సన్నని తీగలు కలిగి ఉంటుంది. ఆ తీగలు చాలా పదునుగా ఉంటాయి. ఏదైనా జీవి ఆ తీగల్లో చిక్కుకుంటే తప్పించుకోవడం అసాధ్యం. ఈ జెల్లీ ఫిష్లు చాలా విషపూరితమైనవి. ఇవి కనుక మనిషిని కరిస్తే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే మనిషి చనిపోతాడు. జెల్లీ ఫిష్లకు మెదడు మరియు గుండె ఉండదు. ఈ ఫిష్లు మనకు సముద్రంలో ఉపరితలం నుండి సముద్రం అడుగు భాగం వరకు మనకు కనిపిస్తాయి. ఇవి మనకు మంచినీటి సరస్సులో కూడా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2000 పైబడి జాతులు ఉన్నట్లుగా గుర్తించబడ్డాయి. ఈ జాతుల్ని 4 సమూహాలుగా విభజించారు. దట్ ఈస్ స్కిపోజోవా, స్కాప్టోజోవా, క్యూబోజోవా అండ్ హైడ్రోజోవా. క్యూబోజోవా ఫిష్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి 24 కళ్ళు మరియు 4 సమాంతరమైన మెదడులు కలిగి ఉంటాయి. దీని పరిసరాలు 360 డిగ్రీల వ్యూని చూడగలవు. జెల్లీ ఫిష్లు శ్వాస తీసుకోవు, ఎందుకంటే వాటికి శ్వాసకోశ వ్యవస్థ ఉండదు. జెల్లీ ఫిష్లు ఒక రోజుకి దాదాపు 45,000 గుడ్లు పెడుతుంది. ఇవి గుడ్లు పెట్టే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. కడుపులో పెట్టిన గుడ్లను నోటి ద్వారా బయటకు కక్కుతుంది. ఆ క్రమంలో కొన్ని నోటిలోనే అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోయిన గుడ్లు మాత్రమే పిల్లలు అవుతాయి. ఈ జెల్లీ ఫిష్లని కొన్ని ప్రదేశాల్లో చాలా ప్రత్యేకమైన వంటగా తింటుంటారు. సో ఫ్రెండ్స్, జెల్లీ ఫిష్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.